జేఎన్టీ ప్రేక్షకులకు నమస్కారం. నేను శ్రీనివాస్. నేటి వార్తల్లోని వివరాలు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామకు విచ్చేసిన భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. సిపిఐ నాయకులు, టీడీపీ నాయకులు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామకు విచ్చేసిన భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఏప్రిల్ 11న జరిగే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నర్మెట మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎండి గౌస్ ఆధ్వర్యంలో బూత్ స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పిఎస్సిఏ చైర్మన్ ఇమ్మడి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ పెద్దిరాజరెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఆమడపు కమలాకర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నర్మెట మండల కేంద్రంలో వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు సమావేశమై రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బూర నర్సింహగౌడ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి నర్మెట మండలానికి నాయకులకు మంచి పేరు తేవాలనే ఉద్దేశంగా ఈరోజు సమావేశమై అందరికీ ప్రచారం బాధ్యతలు అప్పగించడం జరిగింది. కాంగ్రెస్ ర్యాలీలో సంబంధం లేని విషయాలు మాట్లాడి ఎమ్మెల్యే గారిని, కేసీఆర్ గారిని మాట్లాడారు. గత 40-50 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో, ఈ 5-6 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలందరికీ తెలుసు. వారు అన్నీ మీ రిజర్వేలు కట్టించడం, అది చేసినాం, ఇది చేసినాం అంటారు. కానీ పొన్నాల లక్ష్మి 15 మంత్రిగా ఉండి ఏ ఒక్కరోజు కూడా ఈ నర్మెట మండలానికి నీళ్లు కాలువధార పారేలే. ముత్తిరెడ్డి గారు వచ్చిన తర్వాతనే కాస్త కూస్తూ ఈ ప్రాంతానికి నీళ్లు రావడం జరిగింది. వారి యొక్క శ్రమతోటి, పట్టుదలతోటే ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ వారు లేనిపోని ఆరోపణలు చేసి ప్రజల్లో ఉండకుండా అది చేస్తున్నారు కాబట్టి కొంచెం ఆలోచించి మాట్లాడాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్మెట మండల కేంద్రంలో భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి, మాజీ టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, నాయకులు ఆరుట దశవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గారి దగ్గర పోయి, అయ్యా మా ప్రాంతం ఈ విధంగా ఉన్నది, రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర కావాలి, మా యువకులకు ఉద్యోగాలు రావాలి, మా అక్కలకు చెల్లెలకు రిజర్వేషన్ కావాలి అని చెప్పి అడగడ తమ్ముడు నాయకుడు మరి ఇంతవరకు లైన్ కట్టి అంటే దొర వస్తా అంటే చెప్పులు విసిరి నడిచే విధంగా ముఖ్యమంత్రి దగ్గర మంత్రులు కూడా ఇక్కడ దండం పెట్టుకుంటా పోతా ఉన్నారు. అంటే ఇలాంటి వాళ్ళు మళ్ళీ Let's go.
మీరంతా చాలా తెలివిగల వారు. మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ మోసం జరిగినా, ఎలాంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా అటువంటి నాయకులకు బుద్ధి చెప్పడంలో ఈ నర్మేట గడ్డ ఉద్యమేత్తి కాంగ్రెస్ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎంపీ మునుగోడు ఎమ్మెల్యే పెద్దలు కోమటిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, మాజీ పిసిసి అధ్యక్షులు పెద్దలు ఉన్న లక్ష్మయ్య గారు కానీ చాలా ఇదే విధంగా ఉండి మేము చెప్పిన కేసీఆర్ పేరుకు మాత్రమే కానీ ఉద్యమం చేసింది, తెలంగాణ వచ్చింది మన వలన, ఈ చేరియాల జనగామ ప్రాంత ప్రజల వలన అని చెప్పి నీ వలన అని చెప్తాం. ఈరోజు తెలంగాణ ఉద్యమం పేరు మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారంలో వచ్చిన కేసీఆర్ తెలంగాణ ప్రజలను తెలంగాణ రైతులను ఏ రకంగా మోసం చేస్తూ అణిచివేస్తున్నాడో అది మీకు మీరే చెప్పక్కర్లేదు. ఈ జూనియర్ కాలేజీకి ఇచ్చిన ఈరోజు 5,000 మంది బిల్డింగ్ కట్టించిన 1 ఎకరం ఎస్సీఆర్సీకి ఇచ్చిన ఇదంతా ఎవరి కొరకు? మీ కొరకు, మన ప్రాంత యువకుల అభివృద్ధి కొరకు, చదువుకోవాలని. కాబట్టి ఏ నాయకుడు వచ్చినా కానీ ఇవాళ ఇంతమంది అప్పుడేమో ఎండుండే 2 గంటల కింద వర్షం పడ్డది, కొద్ది సల్ల పడ్డది, రాజకీయాలు కూడా గట్టి ఉంటాయి అవునా కదా. ఎప్పటికి ఎండు ఉండదు, ఎప్పటికీ చీకటి ఉండదు, కానీ కొద్దిగా ఎండు ఉండగానే ఓ అంతా నాదే వెలుతురు బాగున్నది నేనే అనుకునే వాళ్ళు చాలామంది చరిత్రలు మంట కలిసిపోయి. అందుకే ఇవాళ సోదరుడు వెంకటరెడ్డి గారిని మంచి మెజారిటీతోటి గెలిపిస్తామని ఇవాళ మనం ప్రతిజ్ఞ చేద్దాం. ఏం సందేహం లేదు. ఇంటింటికి తిరిగి ఎందుకు ఎందుకు చేయాలి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి? త్యాగం చేసిన మంత్రి పదవి కూడా త్యాగం చేసిన వెంకటరెడ్డి గారిని గెలిపిస్తామా? లేకపోతే పార్లమెంట్ లో ఒక్క మాట కూడా మాట్లాడని వ్యక్తిని మన నియోగవర్గానికి, మన మండలానికి, కనీసం ఊరుకు కాదు మండలానికి రాని వ్యక్తిని గెలిపిద్దామా? మీరు నిర్ణయం చేసుకోవాలి, ప్రజలు నిర్ణయం చేసుకోవాలి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. స్వాగతం పలికిన మీ అందరు కూడా 2 చేతులెత్తి నమస్కరిస్తూ స్వాగతం పలికిన అక్కా చెల్లెలందరూ కూడా, అలాగే ఈ ప్రచార కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరుడు జంగా రాఘవరెడ్డి గారు, పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారికి, శాసనసభ్యులు మా సోదరుడు రాజగోపాల్ రెడ్డి గారికి, ప్రతాప్ రెడ్డి గారికి, మండల కాంగ్రెస్ అధ్యక్షులకు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, మా తమ్ముళ్ళందరికీ కూడా ఎక్కువ మాట్లాడకుండా ఇంకా 4 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుపై పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించి గెలిపించి మీకు సేవ చేసే అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించాలని మీ అందరు కూడా 2 చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ఈ ఎన్నికలు ఒక చారిత్రాత్మక జరగబోయే ఎన్నికలు. 2 సార్లు మోసం మాటలతో గద్దెలెక్కి ప్రజల రక్తాన్ని పీడిస్తూ మాయ మాటలతో 2వసారి అధికారం కూడా ఎక్కి ఈ 5 నెలలుగా ఆయన ఇరిగేషన్ లాంటి ముఖ్య శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకొని అందరినీ కూడా ఆట బొమ్మల్లాగా మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఈరోజు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారు ఆయన అడిగితే అందరు కాంగ్రెస్ వాళ్ళు కేసులు వేస్తున్నారు, అభివృద్ధి కుంటుపడుతుంది, అందుకని అసెంబ్లీ రద్దు చేశాం. 5 నెలల వరకు మంత్రి గారు లేకుండా ఎందుకు ఆపామని అడుగుతున్నాం. అందుకని ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య జరిగే ఎన్నికలు అసలు ఒరిజినల్గా ఈయనకు సంబంధం లేవు. కాంగ్రెస్కు మోడీకి మధ్య చిన్న ఎన్నికలు 5 ఏళ్ల కింద రకరకాల మాటలు చెప్పి నేను ఒక ఛాయ అమ్ముకునే ఛాయ వాళ్ళని పేదవాళ్ళని జీవితాన్ని మార్చేస్తాను. రాహుల్ గాంధీ గారు పెట్టారు పేదవాళ్ళు, దానికి వయసుతో సంబంధం లేదు. 20 ఏళ్ళున్నా 30 ఏళ్ళున్నా 40 ఉన్నా 50 ఉన్నా 60 ఉన్నా పేదవాడైతే చాలు, నెలకు 6,000 రూపాయలు 1వ తారీఖు రోజు మీ అకౌంట్లో వచ్చే విధంగా సంవత్సరానికి 3,60,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఆ పథకం. ఎందుకంటే భారతదేశానికి ఆదాయం పెరిగింది, జిఎస్టీ మీద దాని మీద ఇన్కమ్ పెరిగింది, పేదవాడు బాగుండాలనే ఈ 6,000 రూపాయలు. దానికి తోడు మీ సొంత ప్లేట్లో ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో ప్రధానమంత్రి కాగానే 2 రోజులలో, అన్నిటికీ తోడు యువతకు 2020 మార్చి నాటికి 34 లక్షల మంది యువకులకు ఉద్యోగాలు సృష్టించడం ఆయన ముఖ్య ఉద్దేశం. అందుకని అలాంటి పార్టీ
తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఆ పార్టీ ఇంత మంచి కార్యక్రమాలతో ముందుకొస్తున్నాయి. దానికి తోడు తెలంగాణ అందుకనే నాకు పదవులు ముఖ్యం కాదు, ప్రజాసేవ ముఖ్యం, తెలంగాణ ప్రజలు ముఖ్యం, తెలంగాణ ప్రజలు ముఖ్యం. అందుకనే మీ అందరికి హామీ ఇస్తున్నా, 24 గంటల గతంలో రాజగోపాల్ రెడ్డి గారు ఏ విధంగా ఎవరు బాధలో ఉన్నా, ఏ ప్రైవేట్ కార్యక్రమం ఉన్నా, ఏ అభివృద్ధి కార్యక్రమం ఉన్నా 20 ఏళ్ళు 400 ఎమ్మెల్యేగా మంత్రిగా 24 గంటలు ప్రజలే నా కుటుంబం అని బతికారు, నా కుటుంబాన్ని కూడా సమయం ఇవ్వలే. అందుకని మీ అందరూ కూడా ఆశీర్వదించండి. భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపించాలంటూ జనగామలోని 8వ వార్డులో వార్డు కౌన్సిలర్ జక్కుల అనిత ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎండి అన్వర్, నాయకులు జక్కుల వేణు తదితరులు పాల్గొన్నారు. నర్మట మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సీఈఓ వెంకన్న ప్రారంభించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.